ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఈ లిక్కర్ కేసు ఇప్పటిది కాదు, 2 ఏళ్ల నుంచి ఉంది. 2 నెలల తరబడి జైల్లో మగ్గుతున్న నిందితులు ఉన్నారు. సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవర్ అయ్యారు. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆమెను అరెస్ట్ చేయడం రాజకీయంగా పెను సంచలనమే. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏమిటి? అందులో కవిత పాత్ర ఏమిటి? ఢిల్లీలో మద్యం పాలసీ విధానాన్ని మార్చాలనుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించి ఆ కమిటీ నివేదిక ద్వారా రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కావాలి. అందుకే ఢిల్లీ కేబినెట్ ఓకే చెప్పిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్టీకి పంపింది. 2021 నవంబర్లో కొత్త పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చెప్పారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించారు. మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. 2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు ఢిల్లీ సిఎస్ నివేదిక రూపొందించారు. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు సమర్పించారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు ఆదేశించారు. ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడి నుంచి కేసులు పరంపర ప్రారంభమయ్యింది. ఢిల్లీలో దుకాణాలు దక్కించుకున్న వారిలో సౌత్ లాబీ ఉంది. మద్యం వ్యాపారంలో దిగ్గజంగా పేరున్న ఏపీకి మాగుంట కుటుంబం కేంద్రంగా వ్యాపారం సాగింది. ఇందులో కవిత అసలైన పెట్టుబడిదారు అని ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్ పిల్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. సౌత్ గ్రూప్ శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాఘవ మాగుంట, కె కవిత తరపున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబుతో కలిసి మనీష్ సిసోడియా, ఇతర ఆపు నేతల ప్రతినిధి వినయ్ నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు తర్వాత కూడా విజయ్ నాయర్తో కవిత పలుమార్లు సమావేశమయ్యారు. 2022 తొలి నాళ్లలో హైదరాబాద్లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతో పాటు సమీర్ మహేంద్రు, శరత్, అరుణ్ పిల్లైలు, అభిషేక్ బోయిన్పల్లి, కవిత భర్త అనిల్ పాల్గొన్నారు. అరుణ్ పిల్లై తన కుటుంబం సభ్యుడితో సమానమని, అతడితో కలిసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్ కు కవిత తెలిపారని ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది. ఫినిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్ లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపారు. కవిత చాలా రోజులుగా విచారణకు వెళ్లడం లేదు. ఈ కారణంగానే ఆమెను అరెస్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు.